మనసున్న మరజు నిలవు, మమతను రగలకు వెల మనసున్న మరజు నిలవు. మావరాల సాయి జ్ఞాన ప్రవాహానికి జీవధారవు, దయలున కరుణా సింధువు చిరుదర హాసంతో లాలించేవు, దయలున కరుణా సింధువు చిరుదర హాసంతో లాలించేవు. లీలా ప్రవాహ సాగరు కొలిచే వారికి కొంగు బంగారం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. పఠనంలో మేముంటాము, నీ మధురా వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు. కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. సద్గురువు మనం ఊహించినటువంటి దాన్ని ఇస్తాడు. కామధేనువు కల్పవృక్షము ఇవన్నీ కూడా మనం కోరినటువంటివి, ఊహకు అతీతమైనటువంటి ఇవన్నీ ఇస్తుంది. కల్పవృక్షమైనా కామధేనువైనా చింతామణైనా సద్గురువు మనము కోరుకోనటువంటి అదృష్టాన్ని ఇస్తాడు. మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత ద్వారకామయిలో రోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఉంటుంది. ఏమిటా దృశ్యం అంటే, బాబావారు నింబారు పక్కన ఆనుకొని కూర్చుంటే మిగతా వాళ్ళందరూ కూడా బాబా చుట్టూ కూర్చునేటువంటి వారు. బాబా వారి పల్లెల్లో నుంచి ఎంతో ప్రేమగా అందరికీ భోజనాన్ని తన పల్లెంలో వడ్డించినటువంటి ఆ భోజనాన్ని అందరికీ వడ్డించేవారు. అంతేకాదు వారికి నివేదించినటువంటి దాన్ని అందరూ కూడా తినేటువంటి వారు. అంటే సద్గురువు యొక్క ఉచ్చిష్టం కోసం ఆ రోజు ఎంగిలి కోసం పరితపించేటువంటి వారు. తర్వాత బాబావారు స్వయంగా వండి వడ్డించేటువంటి వారు. ఆ భోజనం తిన్న వాళ్ళు అదృష్టవంతులు, బాబా పక్కన కూర్చొని తిన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు, ఈరోజు వరాల సాయి మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఎట్లా ఎట్లా అదృష్టవంతులు? ఏంటి, ఏమిటి ఆ భిన్నత్వం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఎందుకంటే సద్గురువు వద్ద మనం చేసేటువంటి దానికి మనం విలువను తెలుసుకుంటేనే దానికి సార్థకత ఉంటుంది. దమ్మాయిగూడలో చాలా మందిరాలు ఉన్నాయి, అనేక చోట్ల అనేక బాబా మందిరాలు ఉంటాయి, కానీ అక్కడ లేనటువంటి కొన్ని అదృష్టాలు ఇక్కడ ఉంటాయి. నెంబర్ వన్, మీ చేతితోటి మీరు బాబాకు హారతి ఇవ్వడం, ఎక్కడా కూడా పూజారి హారతి చేతికి ఇవ్వడు భక్తులు. నెంబర్ వన్, ఇది ఒక అదృష్టం. అంతకు మించినటువంటి అదృష్టం ఏమిటో తెలుసా? ఆ రోజు భక్తులు ఎట్లా అయితే బాబా ఉచ్చిష్టం కోసం బాబా తిన్నటువంటి ప్రసాదం ఎంగిలిని ఎలా తినేవాళ్ళో, ఈరోజు బాబా స్వయంగా అది విగ్రహం అనుకుంటే విగ్రహం మీ అందరికీ, నాకు మాత్రం సజీవమైనటువంటి మూర్తి, ఆ సజీవమైనటువంటి మూర్తి తాగినటువంటి వారి పెదవులు స్పృశించినటువంటి ఆ తీర్థాన్ని మీరందరూ స్వీకరిస్తారు. అది ఇక్కడ అదృష్టం. ఎక్కడ కలుగుతుంది అదృష్టం? దాని విలువ తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే ఆ అదృష్టాన్ని అందరికీ పంచుతారు. ఎందుకంటే బాబా యొక్క సజీవ స్పర్శ మనకు చిత్రపటంలో కనిపిస్తుంది, విగ్రహంలో కనిపిస్తుంది, అన్నింటా కనిపిస్తుంది. వారి యొక్క పెదవులు తాకినటువంటి ఆ జలాన్ని మనం తీర్థంగా స్వీకరిస్తున్నామే, అటువంటి తీర్థము భవరోగాలను నివారిస్తుంది కదా. బాబా చరణ తీర్థాన్ని స్వీకరించినటువంటి ఆ రోజు బాబా చరణాలను ప్రక్షాళన చేసిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ అందరికీ తీర్థాన్ని ఇచ్చేటువంటి వారు, అంతకుముందు దాదా కేల్కర్ అందరికీ తీర్థాన్ని ఇచ్చేటువంటి వారు, ఆ తీర్థం స్వీకరించినటువంటి వారి యొక్క భవభయ రోగాలు నాశనమైపోయేటువంటి, శరీర కర్మలు నీరసించిపోయేటువంటిది, అది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప మహత్తరమైనటువంటి శక్తి. అది ఈరోజు మనందరం కూడా అనుభవిస్తున్నాం. మూడవది, బాబా యొక్క మాటలను వినేటువంటి అదృష్టం కలగడం. ఇక్కడ మూడు అదృష్టాలు ఉన్నాయి మీకు. ఒకటి, బాబాకు స్వయంగా హారతి ఇవ్వడం. రెండవది, వారి యొక్క ఉచ్చిష్టాన్ని వారి పెదవులు స్పృశించినటువంటి గంగను తీర్థంగా స్వీకరించడం. మూడవది, వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథా శ్రవణాన్ని వినడం. ఈ మూడు అదృష్టాలు ఈ వరాల సాయి మందిరంలో ఉంటాయి. ఈ మూడు అదృష్టాలను అందుకున్నటువంటి వారు నిజమైనటువంటి సార్థకత వైపు నడుస్తున్నట్టు. ఎందుకంటే అన్ని గుళ్ళలాగా ఇక్కడ కూడా తూతూ మంత్రంగా చేయవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యతోటి మాకు సంబంధం లేదు. వచ్చినటువంటి వాళ్ళకి ఎంతమందికి అర్థమవుతుంది అనేటువంటిది కూడా నాకు అవసరం లేదు. నేను చెప్పినటువంటిది ఆయన మెచ్చుకోవాలి, ఆయన నా పరిణితికి ఒక గీట్రాయి గీయాలి, ఆయన నేను చెప్పినటువంటి దాన్ని వీడికి రోజు రోజుకు కొంత పరిణితి వీడికి పెరుగుతుంది అనేటువంటిది ఆయన మెచ్చుకోవాలి. నన్ను మీ అందరూ మెచ్చుకుంటే నాకేం రాదు. అందుకోసము ఈ అద్భుతమైనటువంటి సత్సంగం హేమాట్ పంత్ రాస్తారు, శ్రీ సాయి కథా శ్రవణంలోని నాలుగు మాటలు జీవుల చెవుల్లో పడితే వారి చెడు రోజులు తొలగిపోతాయట. నాలుగు మాటలు పడితే చాలట, గురు కథా శ్రవణంలో నాలుగు మాటలు మన చెవున పడితే మన యొక్క చెడు రోజులు తొలగిపోతాయట. మనము చెడు రోజులను తొలగించుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తాం, అనేక చోట్లకు తిరుగుతూ ఉంటాం, ఏమీ అవసరం లేదు. గురు కథాశ్రవణంలోని నాలుగు మాటలను చెవికి ఎక్కించుకుంటే అంతకు మించినటువంటి పరిహారం మరొకటి లేదు మన చెడు రోజులు తొలగిపోవడానికి. సద్గురువు యొక్క మహిమ, అదేవిధంగా వారు తమ బిడ్డలను చూసుకునేటువంటి తీరు ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ప్రతి బాధ్యతను ఆయన తీసుకుంటారు తెలుసా. ఏ సందర్భమైనా కానీ నేను ప్రతి సందర్భానికి చెప్పగలుగుతా, శ్రీ సాయి సచ్చరితలో ప్రతి సందర్భంలో బాబా ఎంత కేర్ మన పట్ల తీసుకుంటాడు, మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలను ఎట్లా ఆయన గుర్తు చేస్తారు. ఈరోజు మీరందరూ కూడా నిన్నటి నుంచి పితృపక్షాల్లో ఉన్నారు కదా. పితృపక్షాల్లో మన పితృదేవతలను సంతృప్తిపరచడానికి మనము రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ వారికి తర్పణాలు ఇవ్వడం రకరకాలైనవి చేస్తూ ఉంటాం కదా. ఈరోజు యాంత్రిక జీవనంలో ఇవన్నీ కూడా కనుమరుగైపోయి గతించినటువంటి వారి పట్ల ప్రేమ ఎలా తగ్గుతుంది, గతించినటువంటి వాళ్ళు మన పూర్వీకులు చేసినటువంటి దాన్ని మనం ఎందుకు మూలన పడేస్తున్నాం అనేటువంటి విషయం బాబా అనేక సందర్భాల్లో గుర్తు చేస్తారు. శ్రీ సాయి సత్యంతలో ఉన్నటువంటి నాలుగో అధ్యాయం చెప్తుంది. ఏం చెప్తుంది? బాబా దర్శనం కోసము భగవంతరావు క్షీరసాగర్ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. భగవంతరావు క్షీరసాగర్ బాబా భక్తుడు కాదు, తన మిత్రులతోటి బంధువులతోటి అనేక యాత్రలు చేస్తూ ఆ యాత్రల్లో భాగంగా కొంత షిరిడీకి కూడా కొంత పుణ్యం వస్తుంది అనేటువంటి దాంతో షిరిడీకి వస్తాడు భగవంతరావు క్షీరసాగర్. వస్తే బాబా ఎంతో ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకొని ఒక విషయాన్ని చెప్తాడు. ఇతడు నా స్నేహితుడి యొక్క కుమారుడు, ఇతడి తండ్రి విఠల భక్తుడు,
ఇతని తండ్రి గతించిన తర్వాత విఠలుడికి పూజ లేదు, నైవేద్యము లేదు, ఆఖరికి వీడి తండ్రిని కూడా పస్తులు పెడుతున్నాడు వీడు. వీడిని అందుకే ఇక్కడికి రప్పించి ఇవన్నీ గుర్తు చేసి మళ్ళీ విఠల పూజలను ఆరంభింపజేసి వీరి తండ్రిని సంతృప్తి పడేలాగా భోజనం పెట్టించేటువంటి బాధ్యతను వాడికి గుర్తు చేయాలని చెప్పి పిలిపించాలని చెప్పి బాబా అంటారు. అంటే మనల్ని కేవలం మనం కోరిన ఇవ్వడం మాత్రమే బాబా పని కాదు, మన నిత్య జీవితంలో మనం చేయాల్సినటువంటి క్రతువులను కర్మలను బాబా అద్భుతంగా గుర్తు చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది ఈ పితృపక్షాల్లో పితృదేవతల పేరు మీద అనేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరైతే కర్మలు నిర్వహించారో, శారద కర్మలు నిర్వహించారో వారు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఎవరమైతే మనము మన పూర్వీకుల పట్ల ప్రేమ కలిగి ఉండి వారిని సంతృప్తిపరచడానికి మనం చేసేటువంటి కర్మలు మనకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి లీల ద్వారా బాబా చెప్తారు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు. వారి తల్లిదండ్రులు చాలా చిన్న వయసులో చనిపోవడంతో అతనికి ఊహ వచ్చేనాటికి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. కానీ ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మ తాత ఎంతో కష్టపడి సాకి ప్రయోజకుణ్ణి చేస్తుంది. అంతేకాదు ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచే సద్గురువు పట్ల భక్తి ప్రేమలు కలిగేలాగా ఆ అబ్బాయిని పెంచుతారు. అబ్బాయికి ఒకే విషయం చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు, అయ్యా నేను ఈరోజు ఉండవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ నా తదనంతరం నీ మేనమామలు చూస్తారనేటువంటి భరోసా నేను ఇవ్వను, కానీ నిన్ను నేను బాబా కప్ప చెప్తున్నాను, నువ్వు బాబా చెప్పినట్టు నడుచుకో అని అంటారు. అంటే ఆ తర్వాత వారు గతించిపోతారు, ఈ పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడు, వివాహం చేసుకుంటాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇదే పితృపక్షాల్లో ఒకరోజు తను గంగా తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా పితృదేవతలకు తర్పణాలు, వారికి కావలసినటువంటి క్రతువులను చేస్తూ ఉంటారు. అబ్బాయి మనస్సు చివుక్కుమంటుంది, అరే నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అసలు నాకు పితృదేవతలు లేరా, నేను ఎవరికీ కూడా శారద కర్మలు చేయలేదు, ఎట్లా అనేటువంటి ఆలోచన వస్తుంది. దాంతో 4-5 రోజులు మదన పడితే ఒకరోజు బాబా స్వప్నంలో కనిపించి అబ్బాయికి చెప్తాడు, పితృదేవతలను సంతృప్తిపరచడం అంటే శారద కర్మలు చేసినటువంటి వారు మాత్రమే కాదు, నీకు నీ అమ్మమ్మ తాత పైన ఉన్నటువంటి ప్రేమతోటి నీకు వాళ్ళు మనసుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళే నీకు పితృదేవతలు, వాళ్ళందరినీ కూడా నువ్వు గౌరవించుకోవాలి, వాళ్ళకు కావలసినటువంటి దాన్ని నువ్వు ఏర్పాటు చేయాలి, మీ అమ్మమ్మ మీ తాతకు కొన్ని సంవత్సరాలుగా నీ మేనమామలు ప్రతిరోజు ప్రతి సంవత్సరము కూడా శ్రాద్ధకర్మలు చేస్తున్నా సరే వారు వాటిని ముట్టట్లేదు, నువ్వు పెట్టేటువంటి ముద్ద కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అంత అనురాగం నీ పైన ఉంది, నువ్వు ఆరంభించి ఈ ఏడాది నుంచి అని చెప్తారు బాబా స్వప్నంలో. ఆ ఏడాది నుంచి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ తాత కోసం ప్రత్యేకంగా పితృపక్షాల్లో ఆ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అంటే నీ కర్తవ్యాన్ని, నీ రుణానుబంధాన్ని ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తారు. ఈరోజు పితృపక్షాలకు సంబంధించినటువంటి సందర్భం కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. అట్లా మనం ఎవరమైతే ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉంటాము, ఎందుకంటే మనవడికి తాత పట్ల ప్రేమ ఉంటుంది, అదేవిధంగా మేనమామ పట్ల ప్రేమ ఉండవచ్చు, అలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో మీకు ఎవరి పట్లయితే ప్రేమ ఉందో వారి పేరు చెప్పి ఒక్క ముద్ద అన్నం పెట్టించండి, వారు అప్పుడు సంతృప్తి చెందుతారు. ఎందుకంటే వారి ఆత్మలు ఎలా ఘోషిస్తాయో, ఎలా మనల్ని ఎప్పటికప్పుడు ఎలా తట్టిలేపుతాయో నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. నన్ను పెంచి ప్రయోజకుని చేసినటువంటి మా నాయనమ్మ మా తాత అనేక సందర్భాల్లో స్వప్నంలో కనిపిస్తూ ఉంటారు, రే నీ ముద్ద కోసం ఎదురు చూస్తున్నాను, ఈ మా తాతగారు పుట్టినరోజు కృష్ణాష్టమి రోజు పుట్టారు, ఆయన పేరు కృష్ణారెడ్డి, కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా ఏదో రూపంలో వస్తారు, ఎందుకంటే ఆయనకు మైసూరు పాక్ అంటే ప్రాణం, ప్రతి కృష్ణాష్టమికి ఆయన పుట్టినరోజుకు ఖచ్చితంగా నేను పెడతాను, ఎందుకంటే దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఈరోజు మనము మనుషులుగా మన మనుషులుగా ఆత్మలుగా భగవంతుడు ఎంత సత్యమో మన పితృదేవతలు కూడా అంతే సత్యం. ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉంటారో వారి ముద్ద కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తారు.
ఈ పితృపక్షాల్లోనే వారు భువి నుంచి దివికి దిగి వస్తూ ఉంటారు. అటువంటి వారికి ఖచ్చితంగా ఒక ముద్ద పెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. బాబా అనేక సందర్భాల్లో అనేక మందికి అనేక లీలల ద్వారా దీన్ని బోధించారు. శ్యామ అమ్మ అనేక మొక్కులు మొక్కుకుంటుంది కదా, సప్తశృంగి మాతకు వెండి స్తనాలను చేయించాలని. శ్యామకు చిన్నప్పుడే వ్యాధి వస్తే వ్యాధి నయమైతే సప్తశృంగికి తీసుకొస్తా అని చెప్పి మొక్కుకుంది కదా. మరి ఆ మొక్కులను వీళ్ళందరూ కూడా విస్మరించారు, శ్యామ శ్యామ తమ్ముడు. కానీ బాబా దాన్ని ఒక జ్యోతిష్యుడి ద్వారా గుర్తు చేయించి ఆ మొక్కులను తీర్చిన తర్వాతనే శ్యామ తల్లి ఆత్మతృప్తి చెందుతుంది. అంటే మన పితృదేవతలు దేన్నైతే ఏ పూజనైతే ఆరంభింపజేశారో, మన పితృదేవతల పైన మనకి ఎవరికైతే ప్రేమ కలిగి ఉంటామో అటువంటి వారి పట్ల ఈ పక్షం రోజులు కొద్ది ప్రేమను చూపెట్టండి, కొద్దిగా వారి గురించి స్మరించుకోండి. తల్లిదండ్రులే కాదు మన పితృదేవతలు, మనమంటే ప్రాణంగా ప్రేమించినటువంటి వాళ్ళు మేనమామ ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, తాత ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా వారు పితృదేవతా స్వరూపులే, వారిని ఖచ్చితంగా స్మరించుకోవాలనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే సద్గురువు కేవలము లీలను మాత్రమే చేయరు, వారు మన యొక్క కర్తవ్యాన్ని బోధిస్తూ ఉంటారు ప్రతి సందర్భంలోనూ. వినాయక చవితి మొన్న అయిపోయింది, వినాయక చవితి సందర్భంగా నువ్వు ఏం నేర్చుకోవాలి, ఏమి నువ్వు దాని నుంచి గ్రహించాలి, ఖచ్చితంగా శ్రీ సాయి సత్యంలో అది ఉంటుంది. దీపావళి, ఆ దీపావళి అనేటువంటిది అసలైనటువంటి దీపావళి, ఎలా నువ్వు జరుపుకోవాలి ఆ దీపావళి, కాంతులు ఎప్పుడు నీలో కేవలం అమావాస్య రోజు దీపావళి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మాత్రమే తారాజీవుల వెలుగు ఉండకూడదు, నీ జీవితం అంతా కూడా ఎప్పుడు విద్యుత్ కాంతుల్లాగా నీ జీవితం వెలుగుతూ ఉండాలనేటువంటిది బాబా బోధ. ప్రతి సందర్భానుసారం బాబా అనేక బోధన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను, బాబా మనలాగానే ఒక శరీరాన్ని ధరించి వచ్చారు, వారు కూడా ఒక సామాన్యమైనటువంటి మానవుడిగానే నడయాడారు. వారు వచ్చే నెల మనకు ఆశ్వేజ మాసంలో విజయదశమి రోజు వారు శరీరాన్ని వదిలేరు కదా. బాబా కోసము ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పించేటువంటి వారు ఎవరో తెలుసా, బాబా సాక్షాత్తు పరమాత్మ కదా, పరమాత్మ శరీరాన్ని ధరించి వచ్చాడు కదా, మరి ఆ శరీరానికి అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి, బాబా కుటుంబం లేదు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు, ఎవరు చేయాలి. ఆ అదృష్టము బాలే భాటే అనేటువంటి వ్యక్తికి కలుగుతుంది. బాబాకు సొంత కొడుకు వలె ఉత్తర క్రియల్ని నిర్వర్తిస్తాను బాలే భాటే. ఎవరి బాలే భాటే, బాబాకు బాలే భాటేకి ఏం సంబంధం, బాలే భాటేకు ఏమైనా ప్రత్యేకంగా బాబా ఏమైనా చేశారా, ఏమీ చేయలేదు. బాలే భాటే ఒక మమలద్దార్, షిరిడిలో ఉండేటువంటి వాడు. ఆ మమలద్దార్ ఏంటంటే ఒక స్వేచ్ఛాజీవి అన్నమాట. ఏంటంటే మనం ఉన్నప్పుడు పూర్తిగా ఎంజాయ్ చేయాలి, రేపనేటువంటిది ఒక విద్య అనేటువంటి భావంతో ఉండేటువంటి వారు. షిరిడిలో ఎవరు షిరిడిని వదిలి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా పని కోసం వెళ్ళాలన్నా బాబా అనుమతి తీసుకుని వెళ్ళేటువంటి వారు. బాలేపాటి అలా కాదు, ద్వారకామయ్యి నుంచి వెళ్తూ తల ఎగిరేసి బాబాను చూసి వెళ్ళిపోయేటువంటి వారు. అట్లా కొన్ని నెలలు గడిచాయి. గడిచిన తర్వాత ఒకరోజు బాబా ద్వారకామయ్యలో నుంచి వారు విడిచినటువంటి కఫ్నీని తీసి విసురుతాడు బాలేపాటి పైన. ఏం జరిగిందో తెలియదు బాలేపాటి. ఆ కఫ్నీని అలా చేత్తో పట్టుకొని సరాసరి ద్వారకామయ్యలో వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చున్నటువంటి బాలే బాటే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఎంత త్యాగం అంటే బాలే బాటేది, అంటే తన యొక్క దూకుడుతనం ఇదంతా కూడా ఉద్యోగంలో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పి తనకు వైరాగ్యాన్ని బాబా ప్రసాదించాడు. తన మమలద్దారి యొక్క ఉద్యోగాన్ని వదిలేశాడు. తన సర్వీసు కేవలం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మాత్రమే, 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగికి పెన్షన్ రాదు. అటువంటి దాన్ని కూడా వారు త్యాగం చేశారు. కానీ బాబా మాత్రము నానాసాహెబ్ చందోర్కర్ చెప్పి సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి ఒక చిన్న కాజ్, ఆ రోజు బ్రిటిష్ సర్వీస్ రూల్స్లో ఒక కాజ్ ఉంటుంది, ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసినటువంటి వారు ఇతర ఏ ఉపాధి లేకుండా ధార్మిక మార్గంలో ఉంటే పెన్షన్ ఇవ్వచ్చు. బాలే బాటే కూడా ఏదీ చేయకుండా ధార్మిక మార్గంలో ఉన్నారు కాబట్టి అతనికి పెన్షన్ వస్తుంది, మీరు ప్రయత్నం చేయండి అని చెప్తారు. ఆ విధంగా పెన్షన్ కూడా సెటిల్ చేయిస్తారు. ఆ తర్వాత బాలే బాటే రోజుకు 2 సార్లు మాత్రమే ద్వారకామయ్యకి వచ్చి బాబాను దర్శించుకొని వెళ్ళేటువంటి వారు. అట్లా ఎంతో
గౌరవంగా బాబా పట్ల ఎటువంటి ఆడంబరాలు లేనటువంటి భక్తితో భాలే బాటే ఉండేటువంటి వారు. అటువంటి భాలే బాటేకు బాబాకు అంతిమ సంస్కారాలు చేసేటువంటి అదృష్టం కలిగింది. ఎందుకు బాలే బాటేకు ఏమైనా వచ్చినటువంటి దక్షిణలో నుంచి బాబా ఇచ్చేవారా? ఒక్క పైసా ఇవ్వలేదు. అదేవిధంగా అతని జీవితం ఏమన్నా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఓ ఉన్నత స్థితికి పోయిందా? పోలేదు. ఎదిగొచ్చినటువంటి పెద్ద కొడుకు క్షయవ్యాధితోటి మంచి బ్యాంకులో పనిచేస్తున్నటువంటి కొడుకు అర్ధాంతరంగా చనిపోతాడు. రెండవ కొడుకు కూడా అదే ఉద్యోగం చేస్తూ చనిపోతాడు. కూతురు, మొదట కూతురు, ఆ కూతురికి నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వారు సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే చాలా చిన్న వయసులో వైధవ్యం వస్తుంది. ఇది బాలేబాటే పరిస్థితి, ఇది బాలేబాటే కుటుంబం. ఏమిచ్చాడు బాబా బాలేబాటేకు? ఇవన్నీ కరిగిపోయేటువంటి ఇవన్నీ కూడా వీటికంటే ఉన్నతమైనటువంటిది బాలేబాటకు అనుగ్రహించారు. ఏది? వారి యొక్క ఉత్తర క్రియలను నిర్వహించేటువంటి అదృష్టం బాలేబాటేకి ఇచ్చారు. అప్పటి నుండి బాలేబాటే ప్రతిరోజు కూడా, నిజంగా చాలా చిన్న కుటుంబము, పెద్దగా ఆదాయం లేదు, ప్రతిరోజు కూడా బాబా కోసము చక్కెర పలుకుల్ని టీ గ్లాసులో వేసుకొని తీసుకెళ్ళేవాడు, చిన్న టీ గ్లాసులు. ఎందుకంటే నా చేత బాబా ఉత్తర క్రియలు చేయించుకున్నాడు. ఆయన నాకు సద్గురువు మాత్రమే కాదు, నాకు మాత పిత పితృదేవుడు అన్నీ బాబాయే. కాబట్టి రోజు ఆయనకు నేను ఏదో ఒకటి పెట్టాలి, దాన్ని ప్రేమతో స్వీకరిస్తాను అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక పదార్థాన్ని నివేదించేటువంటి వాడు. అలా నివేదించినటువంటి పదార్థం సమాధి పైన పెట్టగానే దానికి, ఎందుకంటే హారతికి ముందు ఆల్రెడీ సమాధి మొత్తం క్లీన్ చేస్తారు, క్లీన్ చేసినటువంటి సమాధి పైన బాలే బాటే చేసినటువంటి అక్కడ పదార్థం పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చేటివో చీమలు, ఆ పదార్థం కనిపించకుండా చీమలు పట్టుకుపోయేటువంటి తృప్తిపడేటువంటి వాడు బాలే బాటే. నా సద్గురువు, నా తండ్రి నేను పెట్టినటువంటి దాన్ని స్వీకరించాడని చెప్పి ఇట్లా బాబా మార్గంలో ప్రతిదానికి కూడా, ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని జాగృతపరుస్తారు. బాలే బాటే కూతురు చిన్న వయసులోనే వైధవ్యం వచ్చింది, శరీరంలోనే ఉంటుంది. బాలే బాటే కూడా గతించిపోయాడు. గతించిపోయిన తర్వాత మరి ఆమెను ఎవరు సంరక్షించాలి, ఎవరు చూడాలి? బాబాను బాలే బాటే సొంత తండ్రి అనుకున్నాడు కదా, బాబా కూడా బాలే బాటే సొంత కడుకు అనుకని చెప్పి ఆ బాధ్యతను అంత గొప్ప క్రతువు చేసేటువంటి అవకాశం ఇచ్చాడు కదా, మరి అతని కూతుర్ని వదిలిపెడతాడా? ఆమె సాయిమాయి అని చెప్పి పేరు పెట్టుకుంటాడు బాలే బాటే ఆమెకు. సాయిమా, సాయిమా అంటే సాయి ఇచ్చినటువంటి ప్రసాదం అని చెప్పి సాయిమా అనేటువంటి పేరు పెడితే, ఆమె మూడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది. సంస్థానము ఆమెకు ఇంగ్లీషు ట్రాన్స్లేషను, అదేవిధంగా అకౌంట్స్ చూడడానికి ఉద్యోగం ఇచ్చి నెలకు 30 రూపాయలు జీతం ఇచ్చేది. కానీ ఆమెకు అందులో తృప్తి ఉండలేదు. ఎక్కడ తృప్తి ఉందంటే ఆమె ప్రతిరోజు కూడా, అప్పుడు చాలా తక్కువ మంది షిరిడీకి వచ్చేటువంటి వాళ్ళు, వచ్చేటువంటి వాళ్లకు భోజన సౌకర్యం ఎక్కడా ఉండేది కాదు. సంస్థాన్ తరఫున ఆవిడ ఒక వంటశాలను ఏర్పాటు చేసి భక్తులు ఎప్పుడు వచ్చినా సరే, ఏ అర్ధరాత్రి వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే ఆవిడ భోజనాన్ని ఏర్పాటు చేసేది, స్వయంగా ఉండేది, స్వయంగా కూరలు కోసేది. అట్లా అంత గొప్ప బాధ్యతలు ఆవిడ నిర్వహించింది. ఆమె సంరక్షణ అంతా కూడా బాలే బాటే తర్వాత బాబాయే తీసుకున్నారు. ఆమె వచ్చినటువంటి డబ్బుతోటి చిన్న గృహాన్ని షిరిడీలో కొనుక్కుంటుంది. చివరికి ఏం చేస్తుంది తెలుసా? తన తదనంతరము ఆ గృహాన్ని కూడా సంస్థానానికి ఇచ్చేస్తుంది. ఆ రోజు బాబా ఇంత అద్భుతమైనటువంటి భక్తులను ఆ రోజు ఎంపిక చేసుకునేటువంటి వారు. ఈరోజు మనం ఏదైనా స్థలం ఉంటే ఎవరైనా 4 ఇంచులు జరిగి గోడ కడితే పెద్ద గొడవ జరుగుతుంది, కోర్టుల దాకా పోతాం. బాపూసాహెబ్ బూటి షిరిడీలో ఒక విడిది కావాలి, తను వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది, దీక్ష ద్వారాలు అక్కడిక్కడ అని చెప్పి ఒక వాడా కట్టుకుందామని చెప్పి అనుకుంటాడు బాబా. సాక్షాత్తు బాబాయే ఆదేశిస్తారు వాడా కట్టుకో అని చెప్పి ఆ వాడాను అత్యద్భుతంగా కడతాడు. చివరి మాటగా బాబా అంటారు, నాకు ఇక్కడ అస్సలు బాగలేదు, నన్ను తీసుకెళ్ళి వాడాలో ఉంచండి అంటారు. ఆ మాట ప్రకారం బాబా సమాధిని బూటీ వాడాలో చేస్తారు. అప్పుడు ఆ కాలంలోనే బూటీ ఆ వాడా నిర్మాణానికి 100,000 రూపాయలు వెచ్చిస్తారు. 1918లో 100,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఆలోచించండి. అందరూ, గ్రామస్తులందరూ అంటారు, బాబా యొక్క దేహాన్ని బూటీ వాడాలో పెడితే
బూటీ నాగ్పూర్లో ఉన్నటువంటి ఆసామి ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తాళందీస్తే అప్పుడే మేము దర్శనానికి వెళ్ళాలా? బూటీ ఆధీనంలో ఉన్నటువంటి దాంట్లోకి మనందరం కొలుచుకునేటువంటి బాబా దేహాన్ని పెడతామా? ఇప్పుడు బూటీకే సర్వ హక్కులు అక్కడ ఉంటాయి కదా అని చెప్పి అంటే బూటీ ఒకే ఒక మాట అంటాడు, నేను బహిరంగంగా చెప్తున్నాను, దాన్ని పత్రంగా నేను రాసిస్తాను, ఆ వాడా పైన సర్వ హక్కులను నేను వదులుకుంటాను బాబా కోసం అంటాడు. అంతటి త్యాగం ఆ రోజు భక్తుంది. బాబా దేహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి పోరాడుతున్నటువంటి రామచంద్ర పాటిలు బూటీని ఆలింగనం చేసుకొని కన్నీరు పెడతాడు. ఏమాత్రం షరతులు లేకుండా ఇచ్చేస్తాడు, ఈ ఆస్తి పైన నాకు హక్కు లేదంటాడు. అప్పట్లో 100,000 రూపాయలు పెట్టి కట్టినటువంటి తన యొక్క ఊహల సౌదం అది, తన కలల సౌదం అది, అటువంటి దాన్ని బాబా కోసం ఇచ్చేశాను. అంటే ఇదంతా కూడా బాబా చెబుతున్నటువంటి పాఠం ఏమిటంటే, మనల్ని ప్రేమించినటువంటి, మన పట్ల ఆదరం అభిమానం ప్రేమ కలిగినటువంటి పితృదేవతల పట్ల మనం ఎంత గౌరవంగా ఉండాలి, వారి పట్ల ఎంత ప్రేమగా ఉండాలి. ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ 15 రోజుల్లో ఈ పితృపక్షాల్లో వారి పేరు మీద ఒక్క ముద్దైనా పెడితే వారు ఎంత సంతృప్తి పడతారు. మనం అనుకుంటాము కనిపించినటువంటి వాళ్ళు చేస్తేనే అది చెందుతుంది పితృదేవతలకు అనుకుంటాం. కాదు, పితృదేవతలు ఎప్పుడైనా సరే ఏ తన మనవరాలపైనో బిడ్డపైనో ఎవరిపైనో ఒకరిపైన అభిమానాన్ని పెట్టుకొని ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిపైనే అభిమానం పెట్టుకొని ఉంటారు. ఆ ఒక్కరి కోసం, ఆ ఒక్కరు పెట్టేటువంటి ముద్ద కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్లాగో మనకు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు అలౌకికమైనటువంటి తల్లి తండ్రి గురువు అన్నీ బాబాయే కాబట్టి బాబాను స్మరిస్తూ బాబా కోసం ఒక ముద్ద పెట్టండి. అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ కోసం ఒక ముద్ద పెట్టండి. అప్పుడే మనకు శుభం కలుగుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే, వారు అలిగితే, వారు సంతృప్తి పడకపోతే అనేక కర్మలు మనకు అడ్డుపడతాయి. మన జీవితంలో అనేక కర్మలు మనకు ఉన్నప్పటికీ కూడా పితృదేవతలు సంతృప్తిగా ఉన్నారనుకోండి, ఆ కర్మలన్నీ తొలగిపోతాయట. కాబట్టి ఈ పితృపక్షాల్లో మనందరం కూడా మన మనస్సుకు తోచినటువంటి వారికి సంస్కారాలను మనం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.